ఏమండి వంకాయ కాల్చి పులుసండి ఇది మనం చేసుకుంటాం ఇప్పుడు ఒక వంకాయని చూసుకోండి లేతగా ఉన్నది నూనె రాయండి నూనె రాస్తే ఏమవుతుందంటే పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి లోపల మంచిగా ఉడుకుతుంది పైన పొట్టు ఈజీగా రావడం కోసం పైన ఒక కొద్దిగా నూనె రాసుకొని పైన నూనె రాయండి కుంపటి ఉంటే కుంపటి మీద కాల్చండి బొగ్గుల కుంపటి మీద కాల్చండి చాలా బాగుంటుందండి కుంపటి లేకపోతే గ్యాస్ స్టవ్ ఏం చేస్తాం గ్యాస్ స్టవ్ మీద కాల్చుకోవాలి ఇది ప్రాసెస్ ఎట్లా చేయాలి అని మీకు చూపెట్టండి ఫస్ట్ అయితే వంకాయ బాగా కాల్చండి కాల్చి చల్లారి నీయండి నీళ్ళ కింద పెట్టి పొట్టు తీయకండి చల్లారిన తర్వాత వేడి మీద తీయగలిగితే సంతోషం వేడి మీద తీయలేకపోతే చల్లారిన తర్వాత తీయండి కానీ అంతేకాని నీళ్ళ కింద పెట్టి పొట్టును పీకకండి సగం రుచి అక్కడ పోతుంది చల్లారిన తర్వాత తీయండి వేడి మీద తీయగలిగితే వేడి మీద పొట్టు తీయండి ఇంకా ఏం చేయాలి అని మనం ప్రాసెస్ తర్వాత చూద్దాం వంకాయని మొత్తం కాలనీయండి మంచిగా నాలుగు చుట్టూతా ఇది తీపి పులుపు వగరు చిరుచేదు అన్నీ ఉంటుందండి బెల్లం కూడా వేస్తాము అద్భుతంగా ఉంటుందండి ఇది చపాతీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి అట్లాగే ఇది కాల్చిన దాంతో మనం భర్త అని చేస్తామండి నార్త్ ఇండియాలో అది ఇంకోసారి చూపెడతాండి ఎట్లా చేయాలనేది ముందరైతే మనం మన తెలుగు వంటకం ఎట్లా చేయాలన్నా చూద్దామండి ఇది చాలా పాత వంటకం అండి దీంట్లో వడియాలు కూడా వేస్తారండి ఏం చేయాలన్నా చూద్దామండి అదండి వంకాయ కాల్చుకున్నాము పైన పొట్టు తీసేసాము పుచ్చు లేదు కొన్ని చూసుకున్నామండి పుచ్చు లేదు రెడీగా పెట్టుకున్నామండి ఇది మనం పచ్చడి చేస్తున్నామండి పులుసు పచ్చడి బెల్లము అవన్నీ వేస్తాము భర్త అని ఇంకోటి నార్త్ ఇండియన్ భోజనం వంట ఉందని చెప్పాయి కదండి అది మనం ఇంకోసారి చూపెడుతుంది వంకాయ అండి దీనికి పోపు కావాల్సిన పదార్థాలు చూద్దాం నూనె పల్లి నూనె అండి నేను ఇది గాంధీలో ఆడించుకున్న నూనె అండి పల్లి నూనె తర్వాత మినప్పప్పు శనగపప్పు ఇంగువ ఇంగువ కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఇంగువ స్మెల్ రావాలండి దీంట్లో మెంతులు ఉప్పు ఏమండి జీలకర్ర ఎండుమిరపకాయలు ఆవాలు పసుపు ఇది పోపు ఎండుమిరపకాయలు పసుపు ఇవి పోపుకు కావాల్సిన సామాన్లు అండి పోపు అయిన తర్వాత మనం వేయించుకునేందుకు పచ్చడి వేసుకునేందుకు వడియాలండి పోపులోనే మనం కరివేపాకు పచ్చిమిరపకాయలు వాడతాము ఆఖరిలో కొత్తిమీర వేస్తామండి మొత్తం పచ్చడి అయిపోయిన తర్వాత పైన చల్లుకుంటాము బెల్లం చింతపండు పులుసు కొద్దిగా కావాలండి ఉల్లిపాయలండి ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా అయితే ఉల్లిపాయలు ఏంటంటే అండి మొత్తం వేయించద్దండి ఒక 40-50% మటుకే వేగాలి పచ్చిగా ఉంటే రుచి బాగుంటుందండి మెత్తగా వేయించుకున్నా పర్వాలేదండి పచ్చిగా కొద్దిగా వేగుతూ ఏంటంటే ఆ రుచి ఆ ఫ్రాగ్రెన్స్ ఆ టేస్ట్ బాగుంటుందండి రైట్ అండి తయారులోకి వెళ్దాం అదండి వడియాలు పోపు మందు వేసుకున్న నూనె వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను అండి నా దగ్గర చిట్టొడియాలు లేవండి పెద్ద వడియాలు ముక్కలు చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు పోపు వేసుకుందామండి పోపుకి ముందర ఆవాలు ఏమండి తల్లి ఇంగువ ఇంగువ ఇది కొద్దిగా టేస్ట్ ఇంగువ టేస్ట్ తగులుతుండాలండి తగులుతుంటే బాగుంటుంది తర్వాత దీంతో పసుపు వేసేసుకుందామండి మినప్పప్పు ఏమండి శనగపప్పు ఒక్క నిమిషం వేసుకుందాం కొద్దిగా కలర్ చేంజ్ అవగానే జీలకర్ర వేసుకుందామండి ఇప్పుడు మెంతుడు మెంతుడు జీలకర్ర అప్పుడు వేసుకుందామండి ఒక్క నిమిషం వేగాన్ని ఇచ్చిన తర్వాత 4 గంటల 4 మెంతులు అండి చాలా తక్కువ అండి మెంతుడు జీలకర్ర ఎండుమిరపకాయలు రెండు మిరపకాయలు అండి ముక్కలు చేసేసుకుందాం ఎండుమిరపకాయలు వేగిపోయాయండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు
సంగతి చేస్తాను. ఇది మీకు కారము తీపి పులుపు వగరు అన్నీ ఉంటాయండి దీంట్లో. చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం అండి. ఉల్లిపాయలు పూర్తిగా వేగనీయకండి, ఒక 30-40% వెలుగుతూ సరిపోతుందండి. ఇది మెత్తబడితే దాని రుచి పోతుందండి. ప్రత్యేకంగా ఈ పచ్చడికి పూర్తిగా మెత్తబడితే బాగుండదని మా పెద్దవాళ్ళు చెప్పేవారండి. అదే నేను పాలవుతున్నాను. మెత్తగా కావాలంటే మీ ఇష్టమైన చేసుకోండి. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి వదిలి పెడదామండి. ఈ పచ్చళ్ళు అండి, వంకాయ పులుసులో వెల్లుల్లిపాయలు కూడా వేస్తారండి. మీరు వెల్లుల్లిపాయలు తినాల్చుకుంటే ఉల్లిపాయలు వేసే 1 నిమిషం ముందర, అంటే పోపు మొత్తం వేసే ఉల్లిపాయ వేసే ముందర వెల్లుల్లిపాయలు వేయండి. ఒక 10 సెకండ్ల తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఏమండి, ఉల్లిపాయల ముందర వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకుని వేయండి. నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదని వాడట్లేదు. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయలు వేసుకుంటే అది పద్ధతి అండి. రెండు ఉల్లిపాయలు మనకు కావాల్సినంత వేగాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి బెల్లం, కొద్దిగా బెల్లం కలిపేద్దామండి. బెల్లము చింతపండు పులుసు రెండు వేసేద్దాము. వేసి ఒక 2 నిమిషాలు అవి కూడా మగ్గనిద్దామండి. సరిపోయిందండి, బెల్లంకి సరిపోయింది. కొద్దిగా బెల్లము, కొద్దిగా చింతపండు పులుసు. చింతపండు పులుసు కొద్దిగా కాదండి, కొద్దిగా 3-4 చెంచాలు చింతపండు పులుసు అండి. వేసుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద చింతపండు పచ్చివాసన పోయేంత మటుకు వదిలి పెడదామండి. వదిలిపెట్టి వంకాయ వేసేసుకుందాం. ఇదండి ఇప్పుడు మనం బెల్లము చింతపండు రసం రెండు వేసామండి. 2 నిమిషాలు అయింది, నూనె వదిలిపెట్టేస్తుందండి. అటు అయిపోయినట్టే ఇప్పుడు వంకాయ వేసేద్దామండి. వంకాయ వేసి దాన్ని స్మాష్ చేసుకుందామండి. మొత్తం కలిపేద్దాం దాంట్లో. మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఉప్పు వేసుకుందామండి. ఒక్కసారి కలవగానే ఇది అయిపోయిందండి. దీనికి గిన్నెలో తీసుకొని కొద్దిగా మనం ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు వేసుకొని తింపేసుకుని వడియాలు కలుపుకోవడం అండి. అయిపోయినట్టేనండి. మళ్ళీ వస్తాను 2 నిమిషాలు మీ దగ్గరికి వస్తాను. ఏమండి ఇప్పుడు మనం చేసుకుంది ఇది ఒక పద్ధతి అండి. ఇంకో పద్ధతి కూడా ఉందండి. అది అన్ని తీసి నీళ్ళు చింతపండు పులుసులో ఇవి కలుపుతారండి. అది పద్ధతి బాగుంటుంది. ఇది బాగుంటుంది, నాకు ఈ రుచి నచ్చి ఈ దీంట్లో చేశానండి. ఇప్పుడు ఇది తయారైనట్టండి. గిన్నెను తెచ్చుకుందామండి. కొత్తిమీర కొద్దిగా వేసాను. మొత్తం అయిన తర్వాత ఏమైనా గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వాడుకుందామండి. తీయ తీయ పులపులగా బాగుంటుందండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, పూరీలో బాగుంటుంది. రైట్ అండి. ఇప్పుడు తినే ముందర వడియాలు ఇప్పుడైనా వేసుకోవచ్చు అండి. మెత్తబడి బాగుంటుంది, లేదా క్రిస్పీగా కావాలంటే తినే ముందర కలుపుకోండి. రైట్ అండి. ఇప్పుడు గిన్నెలకి తర్వాత వడియాలు వేసి మీకు చూపెడతానండి. ఇదండి మన తయారైన వంకాయ పులుసు పచ్చడి అండి. మీరు చేసుకున్నది ఎండు పూటలకి చేసుకోండి. బాగుంటుంది, తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, కారంగా ఉంటుంది, బగరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.